शमी शमयते पापं शमी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी विजयदशमिने मनं दसरा अंटां निजानिकि दश पापहर दशमी अने ज्येष्ठ मासंलो वस्तुंदि शरण नवरात्रि उत्सवालु चेसिना 10 रकाल पापालनु हरिंचेदि अने दीन्नि कूडा दश पापहर दशमी अने पिलवडंलो रानु रानु अदि कास्त दसरागा मारिंदि తనది కాని దాన్ని స్వంతం చేసుకోవటం అకారణ హింస పర స్త్రీ లేదా పురుష వ్యామోహం ఈ మూడు పాపాలు శరీరంతో చేసేవి మనం ఆ పాపాలను చేయకుండా ఉండటానికి నేర్చుకోవాలి అకారణంగా ఇతరులతో పరుషమైన మాటలు మాట్లాడటం అసత్యం మాట్లాడటం ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడటం చాడీలు చెప్పడం అసంబద్ధ ప్రలాపనలు అంటే సంబంధం సందర్భం లేకుండా మాట్లాడటం వదరటం ఈ నాలుగు పాపాలు వాక్కుతో చేసేవి సో మనం మన వాక్కుపైన కూడా విజయం సాధించాలి మంచిగా మాట్లాడాలి ఇతరుల ఐశ్వర్యాన్ని పొందాలనే ఆలోచన ఇతరులకు ఎలా హాని కలిగించాలా అనే ఆలోచన ఇతరులపై పుకార్లను ఇష్టపడటం ఈ మూడు పాపాలు మనసుతో చేసేవి ఈ పాపాలకి నిష్కృతి ఉన్నా నిష్కృతి లేనివిగా చెప్పబడే పాపాలను పాతకాలు అంటారు ఆ పాతకాలు ఐదు రకాలుగా ఉంటాయి అవి బ్రహ్మహత్య బంగారు దొంగతనం సురాపానం గురుద్రోహి పై నలుగురితో కానీ ఏ ఒక్కరితో కానీ సంగమం ఈ అన్నింటికీ నిష్కృతి ఉందేమో కానీ కృతజ్ఞో నాస్తి నిశ్చయ కృతజ్ఞునికి మాత్రం ఏ నిష్కృతి లేదు అని రామాయణంలో చెప్తారు ఇవి మాత్రమే పాపాలు అని కావు ఇంకా బోలెడు చెప్పారు పురాణంలో కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య స్వార్థ అన్యాయ అమానవత్వ అహంకార Lust, anger, attachment, greed, over pride, jealousy, selfishness, injustice, cruelty, ego. ఈ పది దుర్గుణాలన్నిటిపైన విజయం సాధించి శక్తినిచ్చేది కనుక దీనిని విజయదశమి అని కూడా అంటారు అందరూ ఆ పరమేశ్వరి పూజలో తరించి జగదంబ అనుగ్రహంతో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖ సౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.